క్రీస్తు నందు దేవుని ప్రియులకందరికీ శుభమని చెప్పుచ్చు ఎడారిలో సెలయేర్లు శ్రీమతి చార్లెస్ ఈ కౌమెన్ గారి అనుదిన దైవ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాము రండి నేటి మే నెల ఇరవై ఒకటవ తేదీ ధ్యానాన్ని విందాం నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకుందును ఈ మాటలు పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథంలో డెబ్బై ఏడవ కీర్తన ఆరవ చరణంలో మనం గమనించగలం పాటలు పాడే ఒక పిట్ట గురించి విన్నాను అది తన పంజరం మీద వెలుగు పడుతున్నప్పుడు నోరు విప్పి యజమాని కోరిన పాట ఎంత మాత్రమూ పాడదు ఓ కోని రాగం తీస్తుందేమో కానీ పూర్తి పాట మాత్రం పంజరం మీద దుప్పటి కప్పి చీకటి చేస్తేనే తప్ప పాడదు చాలామంది చీకటి అలముకుంటే గానీ పాటలు పాడడం నేర్చుకోరు నైటింగేల్ పక్షుల గురించి ఓ మాట ఉంది ఆ పక్షి ములుకేసి తన శరీరాన్ని గుచ్చుతూ పాట పాడుతుందట దూతలు పాడే పాటలు రాత్రిలు మాత్రమే వినిపిస్తుంటాయి ఇదిగో పెండ్లు కొడుకు వస్తున్నాడు ఎదురు వెళ్ళండి అనే కేక అర్ధరాత్రి అప్పుడు వినిపిస్తుంది నిజంగానే ఆకాశం మబ్బులు కమ్మి చీకట్లు ఆవరించే వరకు ఆత్మకు తనను ఓరడించి సంతృప్తి పరిచే దేవుని అపారమైన ప్రేమ అర్థం కాదు వెలుగు చీకట్లోనే జన్మిస్తుంది అవును వెలుగు చీకట్లోనే జన్మిస్తుంది ఉదయకాంతి రాత్రి చీకటి కడుపులో నుంచే వస్తుంది నటాలి అనే భ్రష్టురాలైన మహారాణి కోసం దక్షిణ ఐరోపా ప్రాంతాల్లో వెదకడానికి వెళ్ళిన జేమ్స్ క్రిల్మ్యాన్ అనే ఆయన ఇలా రాస్తాడు అదో మరుపురాని ప్రయాణం గులాబీ పూల పరిమళ తైలం అంతా దక్షిణ ఐరోపా ప్రాంతాల నుండే ఎగుమతి అవుతుందని నాకప్పుడే తెలిసింది అక్కడ నాకు తెలిసిన విచిత్రమైన విషయం ఏమిటంటే గులాబీ పువ్వుల్ని కారు చీకటి సమయంలోనే కొయ్యాలి పూలు కోసేవాళ్ళు అర్ధరాత్రి ఒంటి గంటకు మొదలుకొని రెండు గంటలకు ముగించేస్తారు మొదట్లో ఇది నాకు మూడాచారం అనిపించింది అయితే ఈ దివ్యమైన మర్మాన్ని అడిగి తెలుసుకున్నాను వైజ్ఞానిక పరీక్షలు రుజువు చేసింది ఏమిటంటే ఉదయం అయ్యేసరికి గులాబీ పూలలో నుండి నలభై శాతం పరిమళం తగ్గిపోతుందని మన ప్రభు అయిన యస్సు కృపా కనికరం ఈ అనుదిన ధ్యానాలు విచున్న మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం గాక ఆమెన్ మన ప్రభు అయిన క్రీస్తు యేసుని సేవలో మీ సహోదరుడు శ్రీనివాస్ డేవిడ్ మరియు కుటుంబ సభ్యులు